ఈరోజు మేము ప్రెస్ మీకు పెట్టడానికి గల కారణం, మొన్న హన్మకొండలో జరిగినటువంటి స్నేహిత డెత్ ఏదైతే ఉందో దానికి ప్రధానంగా శ్రద్ధాంజలి తెలుపుతూ, మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినందుకు వరకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, అలాగే ఆలా నానిగారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో మీరు వస్తే తోరగా ఆదరిస్తాం, అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చాడు అన్న పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. అది మా యొక్క కమ్యూనిటీ మీద తీవ్ర ప్రభావం. ఏంటంటే ఆత్మీయత భావన తగ్గించాల్సిన వ్యక్తి అలా మాట్లాడితే మేము ఎవరితో చెప్పుకుంటాం ఉద్దేశం మీద మేము చాలా చింతించాం. దానికి మా యువసేన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బాబ్జీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన హామీ ఇచ్చారు, బాబ్జీ మన పార్టీ కానీ వచ్చేటట్టయితే మీకు ఏ విధంగా సహాయం కావాలన్నా సరే నేను చేస్తానని చెప్పడం జరిగింది. అదే ఉద్దేశం ఎజెండా పాయింట్లోని ప్రతి సెలూన్ షాప్కి 10,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు ఎజెండాలో చెప్పడం జరిగింది. అదే రాణి రాగానే 15 రోజులు కాకుండానే మేనిఫెస్టోలో పెట్టినటువంటి సెలూన్ షాప్కి ఏదైతే ఉందో అది కార్యక్రమం రూప శంకరనారాయణ బీసీ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మొట్టమొదటిసారిగా సిగ్నేచర్ చేయడం జరిగింది. దానికి మేము బీసీ మినిస్టర్ గారు శంకరనారాయణరావు గారికి అండ్ ఏదైతే సెక్రటరీ నుంచి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దీనిక ఆల నాని గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా యొక్క యువసేన లీడర్స్ పిలిచి ఒక 20 మినిట్స్ వాళ్ళతో మాట్లాడి తర్వాత మా యొక్క ప్రాబ్లమ్స్ కొంచెం చెప్పడం జరిగింది. దానికి ఆయన పాజిటివ్ తీసుకొని నేను ఒక అరగంట సీఎం గారితో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాము, మీ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఆల నాని గారికి మన బీసీ చీఫ్ మినిస్టర్ జీపీసీ మినిస్టర్ గారు శంకరనారాయణరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ